74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధులు సక్రమంగా నిర్వహించిన వైద్య శాఖ, పోలీస్ శాఖ మరియు అగ్రికల్చర్ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి మెమెంటోలను అందజేశారు. అనంతరం వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లను, చెవిటి వారికి వినికిడి మిషన్లను అందించడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ఎంతో మంది తన జీవితాలని ప్రాణాలని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులందరికీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నా. ఈరోజు ఒకసారి మనం అందరం స్వేచ్ఛావాదులు పిలుస్తున్నాము అంటే స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగగలుగుతున్నాము, మనగలుగుతున్నాము అంటే ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది బలిదానం, ఈరోజు వాళ్ళు చూపినటువంటి తెగువ చొరవ స్వతంత్ర భారతంలో మనం ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు భారతదేశాన్ని ఒకసారి చూసుకుంటే 74 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశ స్వాతంత్రం సాధించిన తర్వాత జరిగినటువంటి ప్రయాణంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు, లేదా ప్రాంతాల వారీగా కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఈరోజు మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని మనం అందరం గమనించాం, గుర్తించామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కలలు కన్నాడు. గ్రామ స్వరాజ్యం సాధించాలని, స్థానిక సంస్థల బలోపేతం కావాలని, స్థానిక సంస్థల బలోపేతం ద్వారా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి సంక్షేమ పరాలు అందజేయాలన్నటువంటి కలలు కన్నటువంటి పూజ్య బాపూజీ కలలను నిజం చేసేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భం.